मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्र चेसी 3 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం మధురవాడ వైసీపీ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం బైక్ పై ర్యాలీగా బయలుదేరి బక్కనపాలెం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ నుండి ఎన్టీఆర్ కాలనీ వరకు పాదయాత్ర చేపట్టారు. మంత్రితో పాటు బైక్ ర్యాలీ పాదయాత్రలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు అభిమానులు పాల్గొన్నారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ నేనున్నాను నే విన్నాను అని జగన్ మోహన్ రెడ్డి భరోసానిస్తూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో నాటి పాదయాత్ర అనుభవాలను గుర్తు చేసుకుంటూ పండగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాల మానిఫెస్టోను అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే 90% పూర్తి చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులకి అధికారులకి ముఖ్యంగా మా ఎమ్మెల్యేగా కొత్తగా పోటీ చేసిన కూడా వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదరించి అభిమానించడం జరిపించారు. అది అప్పటికీ నేను మర్చిపోలేను. అందుకనే మరి బక్కనపాలెం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి వాళ్ళ ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి నేను తప్పనిసరిగా ఉండే పరిస్థితి ఒక అఫీషియల్ కార్యక్రమాలు కాకుండా పర్సనల్ కార్యక్రమాలండి. మరి ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్నాం. ఈ స్టేజ్ కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం చేసాం. మరి ఆ సందర్భంగా మరి ఈ బక్కనపాలెం ప్రజలకి గుర్తుండిపోయే విధంగా ఆ మాస్క్ బ్లాక్ రోడ్డు అలాగే చేస్తాను. అది 30 అడుగులు 40 అడుగులు అనేది ఉంది. అది డిసైడ్ చేసుకుని అది ఆల్రెడీ శాంక్షన్గా రెడీగా ఉంది. మళ్ళీ నేను వాళ్ళలాగా మన గడ్డా శ్రీనివాసరావు గారి ఎలక్షన్ ముందు ఆ శిలాభాగం వెళ్ళిపోయాడు. ఆ శిలాభాగం వేసి వెళ్ళిపోను. ఆ రోడ్డు శిలాభాగం వేసారంటే రోడ్డు కంప్లీట్ చేసి తెలంగాణ కంపల్సరీ. బక్కనపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు ఒకటి. అలా రెండోది మరి ఇక్కడ మనం స్టేజ్ కట్టుకున్నాం. ఇప్పుడే చెప్పాడు శివ 14 గజాల స్థలం ఉందని. మరి దీనికి కూడా ఒక 25 లక్షలతోటి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే పర్మనెంట్గా ఈ ఊళ్ళో ఏ శుభకారం లేదా ఏ ఫంక్షన్ అయినా కూడా తప్పనిసరిగా మరి మీ అందరికీ ఇదిగా ఉంటుంది. ఈ రెండు కూడా చేసి మరి మీ ఒక్క ఊరు రుణం తీర్చుకుంటారని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ ఇదే కాకుండా మరి గతంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఈ రోడ్డుతో పాటు డ్రైన్ సమస్య కూడా చెప్పారు. మంచినీళ్ళ సమస్య కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మరి దశల వారీగా అభివృద్ధి చేసి ఎందుకంటే నా ఉద్దేశం నేను కూడా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ స్థానిక గ్రామాలు ఏదవుతున్నాయో 14 గ్రామాలు ఉన్నాయి. శివాల గ్రామాలు మధురవాడ ఈ 5, 6, 7, 8 వార్డుల్లో ఈ 14 గ్రామాల్లో ప్రజలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండిపోయారు. అక్కడి నుంచి వేరే జిల్లా నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అఫీషియల్ కార్యాలయంలో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. వాళ్ళ దాచుకుంటే సరిపోయింది. అభివృద్ధి కానీ టైం సరిపోదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఉంది. ఎంత ఆర్థిక ఇబ్బందులు అంటే మరి చెప్పలేనంత ఆర్థిక ఇబ్బందులు ఉంది రాష్ట్రం. అయినా కూడా మరి మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసున్న వ్యక్తి కాబట్టి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో మరి దేశంలోనే అత్యంత దూరం సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 వేలలోనే 90% పైగా హామీలు అమలు చేసి ఈ దేశానికి ఆదర్శంగా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా డబ్బాలు కొట్టుకోడు. చంద్రబాబు నాయుడు గారు 100 రూపాయలు పనిచేసి 1000 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటున్నారు. మీరందరూ కూడా టీవీ చూస్తుంటారు సీరియల్స్. మా కిచెన్లందరూ ఈ సంవత్సర కాలంలో ఓ 10-15 మీటింగ్ల కంటే ఎక్కువ పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతిసారి రావటం మాట్లాడటం అందుకనే జనం మొన్న ఆయన 23 సీట్లుగా పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, కొంతమంది మన ఈ వార్డులో కానీ మరి మిగిలిన వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు తప్పులేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున ఈ భీముల నియోజకవర్గంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి వేరే పార్టీ అభ్యర్థి 2 సార్లు గెలిచాను. 2004 సీతారాం గారు 200 రోజులతోటి తర్వాత 2009 ప్రజారాజించి నేను అంటే పెట్టి ఇబ్బంది పెట్టి కాదన్నదే ఆయన యొక్క ఉద్దేశం అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కాదమ్మా, మీరందరూ మహిళలు చాలామంది ఉన్నారు. ఈ రోజున మహిళలకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాకుండా ఒక కన్న తండ్రి ఆడపిల్లల తండ్రి కనుక ఎలా స్పందిస్తాడో ఆ రకంగా స్పందిస్తున్నాడు.
ఎందుకని అంటే మనం చూసాం 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే వాటిల్లో సగం మందికి మహిళలకు ఇచ్చి ఆయన మహిళా పక్షపాతం నిరూపించుకున్నారు మరి ఈ రోజున మన ఈ వార్డ్ కార్పొరేటర్లు చూసుకుంటే నాలుగు వార్డులు ఉంటే నలుగురు కూడా మన ముగ్గురికి మహిళా అభ్యర్థులనే కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగిందంటే ఆయన 90% పైగా మహిళలకే మన ఈ రోజున టికెట్ ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మా అమ్మాయికి నిలబెట్టినప్పుడు చాలామంది అడిగారు మీ అమ్మాయి ఏంటి సార్ కార్పొరేటర్ ఏంటి నిలబెడితే ఎమ్మెల్యే కానీ ఎంపీగా నిలబెట్టాలి కార్పొరేటర్ ఏంటని నేను ఎప్పుడు కూడా వారసత్వ ఏకైక డాక్టర్ కార్పొరేట్ అభ్యర్థి డాక్టర్ పిల్లలు రెండోది శ్రీజీ జనరల్ సెక్రటరీ ఆఫ్ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మరి రెండు రాష్ట్రాల్లో కూడా 14 కాలేజీ జనరల్ సెక్రటరీ ఆవిడ మా కాలేజీ చూసుకున్నాను మా టైం లేదు అయినా కూడా ఆ అమ్మాయిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఆవిడ మా అమ్మాయిని కూడా అడిగాను నేను మరి ఆవిడకి ఏంటంటే ఒక సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి తను స్వతంత్రంగా ఇష్టపడి వచ్చిన తప్పనిచ్చి నా బలంతో లేదా శ్రావణ బలంతో ఇంకొక బలంతో కాదు కాబట్టి మరి ఈ రోజున మీ అందరు నేను చెప్పేది ఒకటే ఏ మనిషినా కానీ మనం స్టెప్ బై స్టెప్ పైకి వస్తే పురాతి గట్టిగేస్తే బిల్డింగ్ గట్టి నిలబడుతుంది కాబట్టి కార్పొరేటర్ అయినా కూడా అదేమి తక్కువ స్థాయి కాదు అని ఆవిడ రావడం మరి ఆవిడ హైలీ క్వాలిఫైడ్ అయినా మరి హైలీ ప్రొఫెషనల్ అయినా కూడా ఈ రోజున ఇది ఒక పురాతి కింద ఉపయోగపడుతుంది ఆవిడ సేవ చేయాలనుకుంటే